టేస్టీ టేస్టీ పీతల ఇగురిని చేసేసుకుందాం మా ఫ్రెండ్స్. అయితే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నా ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు లంచ్లోకి? మరి ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు లంచ్లోకి? మరి సండే స్పెషల్ నేనైతే పీతల ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా ఇది గుడ్డు పీతలు అంటారు కదా, ఆల్రెడీ నేను పులుసు పెట్టాను, మీరు చూసారు. ఇది ఫ్రై కొంచెం ఇగురిలాగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగో దీనికి గుడ్డు అది ఉంటుంది అన్నమాట, అందుకే గుడ్డు పీతలు అంటారు. చాలా గట్టి పీతలు, చిన్నవే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి వచ్చేసేయండి మన కిచెన్లోకి, ఎలా చేస్తానో చూసేదరి గారి. చూడండి ఫ్రెండ్స్, పీతలు తీసుకున్నాం కదా గుడ్డు పీతల్ని. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా శుభ్రం చేసుకున్నాం, కడుక్కుని పెట్టుకున్నాం. దీంట్లోనూ ఒక స్పూను పసుపు వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి, ఇది దగ్గరికి అయిపోతుంది కదా. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ఏం చేయాలంటే మొత్తం అంతా కలుపుకొని ఇలా పట్టించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను కలిపి చూపిస్తాను. పీతలకి బాగా ఉప్పు కారం పసుపు పట్టించేసుకున్నాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకున్నాను, మట్టి దాకా పెట్టుకున్నాను. మట్టి దాకలది చాలా అద్భుతంగా ఉంటుంది కదా. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి, పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఆయిల్లో వేసుకుందాం, కలుపుకుందాం. ఉల్లిపాయ ముద్ద బాగా వేగింది, అల్లము వెల్లుల్లిపాయ ముద్ద చేసేసుకున్నాను నేను ముందుగానే. 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాం అల్లము వెల్లుల్లి ముద్ద. మంచిగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అల్లము వెల్లుల్లిపాయ ముద్దని. అల్లము వెల్లుల్లి వేగింది. ఇప్పుడు మనం ఒక చిన్న సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా వేసుకొని వేపుకోవాలి. ముక్కలు టమాటా ముక్కలు కూడా మంచిగా వేపుకుందాం. టమాటా ముగ్గులు అన్నీ బాగా మగ్గినవండి, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి. ఇప్పుడు ఉప్పు కారం పెట్టుకున్నాం కదా పసుపు, మనం పీతల్ని వేసేసుకుందాం. ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు మూత తీసి చూద్దామండి. 2 నిమిషాలు అయిపోయింది, అదిగో బాగా మగ్గినవి. ఈ టైంలో మనం కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ కాదు. ఇందులో అయితే మనం పీతలు ఉప్పు కారం పెట్టి కలుపుకున్నాము, అందులో కొంచెం వాటర్ వేసుకొని మరొక 3 నిమిషాలు మగ్గించుకుందాం. చూద్దామండి, 2 నిమిషాలైంది మనం వాటర్ పోసుకొని. అదిగో వాటర్ కూడా బాగా దగ్గరికి అవుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో 3 పచ్చిమిరపకాయలు పడవగా చీరుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలాలోకి యాలకులు 3, లవంగాయలు 3, చెక్క 1 ఇంచి, అలాగే గసగసాలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని పొడి చేసేసుకున్నాను అనమాట. ఇదిగో ఆ పౌడర్ని వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందామండి 1 నిమిషం. చూద్దామండి మన పీతల గిరాకు వచ్చిందో. ఇదిగో బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పొడి అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామంటే దీంట్లో అద్భుతమైన రుచి అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎండు కొబ్బరి పొడి వేసుకొని మరి అయిపోయింది కదా, దగ్గరికి అయిపోయింది. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కాబట్టి మనము 1-2 సెకండ్లు అలా ఉంచేసి ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని మూత పెట్టుకొని మనం దించేసుకున్నట్టయితే కనుక మన పీతల ఇగురు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన పీతల ఇగురు అయిపోయింది. మరి చాలా సింపుల్ కదా,
మంచి టేస్టీగా ఉంటుంది. పీతలు కూడా అవి గుడ్డు పీతలు కాబట్టి చాలా మరి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, మరి మీకు చూస్తారని. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పీతలు ఇగురు చిన్నవి కానీ గుడ్డు పీతలు అంటే చాలా టేస్ట్ అండి. తెలిసిన వాళ్ళు తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే. దీంట్లో శనపీతలు కూడా అంటారు ఇవి, శన ఉంటుంది కాబట్టి దాని ఎండను. మరి ఇలాగే మీరు కూడా తయారు చేసుకొని కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చేయట్లేదు, మరి ఇదిగో రెడీ చేసుకున్నాను కదా, మరి తర్వాత టేస్ట్ చేస్తాను. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. You just buy.